హైదరాబాద్ లో వరద విషయంలో ప్రభుత్వం నిద్ర నటిస్తోందని కోదండరామ్ ఆరోపించారు. నగరంలో వరద నివారణకు జెఎన్టియు ఐఐటిల సహాయం తీసుకోవాలన్నారు. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణలను ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. చెరువుల లోతట్టు ప్రాంతాలను శిఖంభూమిని ప్లాట్లుగా లేఅవుట్లుగా మార్చిపారేస్తున్నారు. కాలువలను ఆక్రమించి ఇల్లు కడుతున్నారు. ఇవన్నీ జరిగేసరికి మామూలుగా ఆ కాలువల ద్వారా ఇన్నిళ్ళు ప్రవహించి ఎక్కడో నదుల్లోకి వాగుల్లోకి ప్రవహించిన నీరంతా ఇవాళ కాలనీల్లోకి వస్తున్నది. కాలనీలు జలమయమై మరి ఈ పరిస్థితి ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల తలెత్తింది. అధికారం మీ చేతిలో ఉంది, వద్దనుకుంటే ఇవి వచ్చేటివి కావు. కానీ పైసలాశకు మీరు అవకాశం కల్పించండు, తప్పులు జరిగినాయి. ఇప్పటికైనా చేయవలసింది ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఈ నీళ్ల ప్రవాహానికి ఏర్పాటు ఒకటి జరగాలి. ఆ ఏర్పాటు జరగనంత వరకు సమస్య ఉంటాయి.